మాల ధరించకూడని సందర్భాలు ఏమి? జవాబు, కుటుంబంలో తల్లిదండ్రి చనిపోయినచో ఏడాది కాలం పాటు జూతకము పాటించవలెను. కావున ఆ కాలంలో తనయులు అయ్యప్ప మాలను ధరించకూడదు. భార్య మరణించినచు 6 మాసములు దీక్ష కైకున్న రాదు. సోదరులు పుత్రులు పదనాన చిన్నాన వర్గీయులు మరణించినచు 41 దినముల వరకు దీక్ష తీసుకున్న రాదు. అల్లులు మేనత్తలు మేనమామలు తాత బామ్మ వెనగవారు మరణించినచు 30 దినముల వరకు దీక్ష తీసుకున్న రాదు. దయాజులు కూతుర్లు మేనల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు మరదళ్ళు వదినలు మరణించినచు 21 దినములు దీక్ష తీసుకున్న రాదు. ఇంటి పేరు గల రక్త సంబంధికులు పియ్యాల వారు మరణించినచు 13 దినములు దీక్ష తీసుకున్న రాదు. ఆత్మీయులకు మిత్రులకు 3 దినములు దుఃఖం అనుష్ఠించినా చాలు. మాల ధరించి దీక్షలో ఉన్నప్పుడు కన్న కూతురు రజేశ్వర అయినచు ఆ వార్త వినగానే తను 8 దినములు దీక్ష ముగించి ఉండినను. దీక్ష వినమించి మాల విసర్జించి మాలను కడిగి దేవుడి సన్నిధిలో ఉంచి ఆ కార్యక్రమంలో పాల్గొని తన కర్తవ్య ఆచరణను చెయ్యవలను. అదే శ్రీ స్వామివారికి ఆనందదాయకం, భక్తులకు శ్రేయోదాయకం. తన తల్లి భార్య కూతురు కోడళ్ళు మరదళ్ళు మున్నగవారు 7వ నెల గర్భిణి అయినచో తాను మాల ధరించే రాదు. ఏడనగా దీక్షలో ఉండగా వారు ప్రసవించినచో శుభసూతకం వస్తుంది. కావున మాల విసర్జన చేయవలసి ఉండును. అలాగే రుతుచక్రం తీరని యవ్వన స్త్రీలు ఎట్టి కారణం చేతైనా మాల ధరించినా ధరించకపోయినా పావన శబరికొండ ఎక్కుటకు సాహసించరాదు. దీక్షలో ఉండగా బంధు వర్గాదులలో ఎవరు మరణించినను ఆ వార్త తెలియగానే మాల విసర్జన చేసి ఆ దుఃఖంలో పాలు పంచుకున్న వలెను. అలా కాకుండా మాలో మాకు మాట పలుకులు లేవు, రాకపోకలు అసలే లేవు. కావున మాకు ఆ మరణంతో ఎలాంటి పట్టింపులు లేవు. నేను మాల వేసుకొని ఉన్నాను, రాకూడదు అయ్యప్పకు అంటూ ముట్టు మా ఇలా అంటవు అని సాకులు చెప్పి మాల విసర్జించక సూతకంతో పావన కొండెక్కుట అపచారమని మన పెద్దలు ఆదేశించారు. కావున శుభ అశుభ సూతకముల కలవారు పైన చెప్పబడిన సూచన ప్రకారం తన గురుస్వాములను సంప్రదించి మాల ధరించి శబరియాత్ర చేసి సద్గురునాథుడైన శబరిగిరీశుణ్ణి అనుగ్రహం పొందుటకు కృషి చెయ్యవలను. అలాగే కుటుంబంలో అశుభం కలిగి దీక్ష మధ్యలో విలమించి వస్తే తదుపరి వెంటనే మాల వేసుకునక పదునట్టాంబడి ఎక్కే దినం మండలకాయం అనగా 41 రోజులు దీక్ష చేసే అవకాశం ఉంటేనే మరలా మాల ధరించవలను. అలా వీలు కాని వారు ఆ సంవత్సరం ఎరుముడి కట్టుకునక శబరిమల సన్నిధిలోని ఉత్తర పక్క మంటల ద్వారా వెళ్ళి శ్రీ స్వామి వారిని దర్శించుకునవచ్చును. దోషము లేదు. 17వ ప్రశ్న. ఋతుచక్రం మాగని యుత్త వయసు స్త్రీలు మాల ధరించి దీక్ష బోని శబరిమలకు రావడం నిషేధించబడినది అంటారు కదా. అలా అయితే స్త్రీలకు అయ్యప్ప దక్షిణ భాగ్యం లేదా? మరి ఎక్కడికైనా వెళ్ళి స్వామి అయ్యప్పను చూసుకునవచ్చున. మహిళలు శబరిమల అంటారే, అది ఎక్కడ ఉన్నది? జవాబు, అరునాటి కేరళీయులు తమ బిడ్డకు నామకరణం అన్నప్రాసన వంటి శుభకార్యాలను శబరిమలకు వచ్చి పదునట్టాంబడి ముంగట జరిపించేవారు. పంచలోక విగ్రహ ప్రతిష్ట అయ్యాక దేశ విదేశీయుల రాక శబరిమలపై అధికమవ్వడంతో ఇబ్బంది పడిన మహిళలను ఉద్దేశించి దేవ ప్రశ్నం వేశారు. అందులో ముందు ముందు స్త్రీలు కష్టపడి శబరిమలకు రానవసరం లేదు, నా సాంధిధ్యం పేరునాడు ఆలయంలో ఉన్నది, అచట నన్ను దర్శించుకోవచ్చనే శ్రీ స్వామి వారి ఆదేశం వ్యక్తమైనదట. అప్పటి నుంచి మహిళలు శబరిమలకు రావడం మాని పెరినాడు వెళ్ళి స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ దేవ ప్రశ్నం విషయం తెలియదని ఇతర రాష్ట్రాల మహిమలు శబరిమలకు వస్తూనే ఉండడం వల్ల దేవస్థానం బోర్డుకు న్యాయస్థానం 10 సంవత్సరాల మొదలు 60 సంవత్సరాల లోపు స్త్రీలకు శబరిమల ప్రవేశం నిషిద్ధమని ఉత్తర్వులు
ముందు జాడీ చేసింది. అప్పటి నుండి ఈ పెరినాడు ఆలయం మహిళా శబరిమలగా ప్రసిద్ధి దాల్చినది. ఈ శాస్త్రాలయం శబరిమల మార్గంలో పతనంతిట్ట నుండి మడత్తుకులి అనే స్థలం దాటి ఎడం చేతి వైపు గల రోడ్డులో 2 కిలోమీటర్ల దూరాన్ని కలదు. ఏటేటా మకర సంక్రాంతి నాడు శ్రీ శబరిమలయ అయ్యప్ప స్వామి వారికి అలంకరించబడే తీరాభరణములు అలనాటి పందల రాజు యువరాజైన శ్రీమణికంఠునికి ఇచ్చినదగును. వాటిని భద్రపరిచి ఏటేటా మకర సంక్రాంతి నాడు శబరిమలకు తెచ్చి నన్ను అలంకరింపును అని అయ్యప్ప ఆదేశించును. మణికంఠుని ఆజ్ఞానుసారం ఏటేటా తీరాభరణములను శబరిమలలో స్వామివారికి 14, 15, 16, 17, 18 అను ఈ 5 దినములు అలంకరించి గుడి మూసేవేళ ఆ ఆభరణములను పందల రాజు వంశీయులకు అప్పగించను. తదుపరి కాలంలో దేవప్రశ్న ఆదేశానుసారం ప్రయాణంలో పెరినాడు స్వామివారికి 14 ఈ తీరాభరణాలను అలంకరిస్తారు. శబరిమల తీరాభరణ వైభవాన్ని పెరినాడు ఆలయంలో దర్శించుకునేందుకు మహిళలు అధిక సంఖ్యలో హాజరవుతారు. తదుపరి ఆభరణాలను పందల రాజ్యంలో భద్రపరుచుతారు. 18వ ప్రశ్న, మాల అనే పదంలోని అర్థం ఏమిటి? జవాబు: మాల అంటే దండ, దండ అంటే అవలంబము, అవలంబము అంటే అశ్వయనము, అశ్వయనము అంటే రక్షణ స్థానము అని నిఘంటువులోని అర్థాలు. రక్షణ అంటే రక్షించుట అని అర్థము, స్థానము అంటే చోటు అని అర్థము, రక్షణ స్థానము అంటే రక్షించే చోటు. దీన్ని బట్టి మనకు తెలియచున్నది ఏంటంటే అయ్యప్ప దీక్ష ప్రారంభం నుండి శబరీశుని దర్శనాంతరం ఇల్లు చేరే వరకు మనల్ని సదా రక్షిస్తూ అవసరమైతే హెచ్చరిస్తూ మనకు మార్గదర్శిగా నిలిచి రక్షిస్తుంది. 19వ ప్రశ్న, మాల విశిష్టత ఏమిటి? జవాబు: పూజా విధానంలో జపమాలగా ఉత్కృష్ట సత్స్థానాన్ని పొందే కంఠాభరణాలు, రుద్రాక్ష, తులసి, చందన, స్ఫటిక పగడాలు మరియు తామర పూసల మాలలు శివుని అంశం వల్ల ఉద్భవించినవిగా ఎంచబడే రుద్రాక్షులు మాలన్నిటిగా శ్రేష్టమైనవిగా భావించబడుతున్నాయి. రుద్రాక్ష ధారణ ఎన్నో సత్ఫలితాలను ఇస్తుంది. మనోరుగ్బతలు, భూత, ప్రేత, పిశాచ బాధలను తొలగిస్తుంది. రక్తపోటును తగ్గించి ఎన్నో వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. రుద్రాక్ష శివప్రియమైనదైతే తులసి మాల విష్ణు ప్రీతిగా భావిస్తారు. తులసి మాల ధారణ వల్ల శరీరంలోని ఉష్ణము హరించబడను. చందన మాల ధారణ తాప నివారిణిగా ఉపయోగించబడుతూ శరీరమునకు సౌగంధమును చేకూర్చును. స్ఫటిక మాల శారీరక మాలిన్యాలను గ్రహిస్తుంది. పగడాల మాల ధారణ హృదయ స్పందనను క్రమబద్ధీకరించి రక్త ప్రసరణను సమతుల్యపరుస్తుంది. తామర పూసల మాల శరీరము సూర్యకిరణాల శక్తి గ్రహించుటకు తోడ్పడి చర్మ వ్యాధి నివారిణిగా పనిచేస్తుంది. అందులకే పవిత్రమైనదిగా భావించి ఈ మాలలకు అభిషేకం చేయించి మంత్రోచ్చారణ ద్వారా అందు అయ్యప్ప స్వామి ఆవహింప చేసి వాటిని ధరించి భక్తులంతా త్రికర్ణ శక్తిగా సలుకుచుందురు. 20వ ప్రశ్న, కార్తీక మాసములో మాల వేసుకుంటే మంచిదంటారు, ఎందుకు? జవాబు: కార్తీక మాసం అతి పవిత్రమైన మాసం. శివదీక్షకు, అయ్యప్ప స్వామి రథ దీక్షకు శ్రేష్టమైన మాసం. శివకేశవుల సూత్రుడు అయ్యప్ప స్వామి గనుక ఈ మాసంలో ఇద్దరిని సమంగా అర్చించి ఆనమాయితి. ఈ మాసంలోనే శివలింగార్చన, విష్ణు సహస్రనామార్చన ఆచరించి తరిస్తారు. కార్తీక మాసములో శ్రీ సత్యనారాయణ స్వామి రథం, అయ్యప్ప దీక్ష, కేదారేశ్వర వ్రతాలకు అత్యంత ప్రాముఖ్యం ఏర్పడింది. మోక్ష సాధనకు, కర్మ నివృత్తికై మునులు సైతం సిద్ధి పొందిన మాసం కార్తీక మాసం. అందువలన ఈ మాసంలో మాల వేసుకుంటారు.